Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొండల కింద అంతా బంగారమే. ఏపీలోనూ కేజీఎఫ్ తరహా గోల్డ్ మైన్స్. ఆంధ్రప్రదేశ్లో సాధారణంగా సున్నపరాయి, ఐరన్ ఓర్, బాక్సైట్ వంటి ఖనిజాలు లభ్యమయ్యే గనులు మాత్రమే ఉన్నాయి. బంగారు గనులున్నట్లు గతంలో ప్రచారం జరిగిన ఆయా ప్రాంతాలలో వెలికి తీసిన సందర్భాలు లేవు. అయితే తాజాగా ఏపీలో బంగారు నిక్షేపాలున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, మాసాయిపేట కొండల్లో బంగారం, రాగి, తెల్లరాయి వంటి విలువైన ఖనిజాలున్నట్లు గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొండపాయ డ్రిల్లింగ్ చేసి కెమెరాలతో సెర్చ్ చేస్తున్నారు అధికారులు. కొండపాయ 500 నుంచి 1000 అడుగుల మేర తవ్వకాలు జరిపారు. 2000 హెక్టార్లకి పైగా భూముల్లో బంగారం, రాగి, తెల్లరాయి ఉన్నట్లు గుర్తించారు. శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి కేంద్రంగా రాయలసీమను పరిపాలించడంతో ఉదయగిరి కొండల్లో ఎప్పుడూ అనధికారిక తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి. నిధులు, నిక్షేపాలు ఇక్కడ విరివిగా ఉన్నాయని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ నిజంగా గోల్డ్ మైన్స్ ఉంటే ఉదయగిరి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఇక్కడ నిజంగా గోల్డ్ మైనింగ్ చేస్తారా, లేక గతంలో మాదిరిగా సర్వేకే పరిమితమవుతుందా అనే దానిపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఏపీలోని పలు ప్రాంతాలలో భారీగా బంగారం నిక్షేపాలున్నట్లు ప్రచారం జరిగినా అది తవ్వకాల వరకు వెళ్లలేదు. ఇదిలా ఉంటే గతంలో కడప జిల్లా ఉప్పరపల్లెలలో వజ్రాల గనులున్నట్లు వెల్లడైంది. గత ఏడాది డిసెంబర్లో వజ్రాల వేటకు టెండర్లు పిలిచేందుకు మైనింగ్ శాఖ ఏర్పాట్లు చేసింది. కానీ ఆ తర్వాత దీనిపై స్పష్టత రాలేదు. ఉప్పరపల్లె ప్రాంతంలో వజ్రాల గనులున్నట్లు గతంలో జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. సంబంధిత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. గతంలో G4 సర్వే ఆధారంగా గనులకు వేలం నిర్వహించకూడదనే నిబంధన ఉండడంతో వజ్రాల వేట ముందుకు సాగలేదు. ఇటీవలే కేంద్రం మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టాన్ని సవరించింది. దీని ప్రకారం G4 సర్వే ప్రకారం గనుల్ని లీజుకిచ్చే అవకాశం ఇచ్చింది. దీంతో ఉప్పరపల్లెలో వజ్రాల మైనింగ్కు లైన్ క్లియర్ అయింది. నిజానికి మైనింగ్ శాఖ గతంలోనే అక్కడ వజ్రాల లభ్యత ఉన్నట్లు గుర్తించింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు వజ్రాల వెలికితీత కష్టతరం కావడంతో భారీగా ఖర్చయ్యే అవకాశం ఉండడంతో పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడంతో వజ్రాలు వెలికి తీసేందుకు మరింత అవకాశం ఏర్పడింది. వజ్రాల కోసం లోతుగా అన్వేషించేందుకు టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేసింది. ఈ గనికి వేలం నిర్వహించి కాంపోజిట్ లీజ్ ఇవ్వనున్నారు. లీజుకు తీసుకున్న సంస్థలు వెంటనే మైనింగ్ చేసుకునే వీలు మాత్రం ఉండదు. ఆ బ్లాకుల్లో వజ్రాలు ఎక్కడున్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి సొంతంగా G3, G2, G1 సర్వేలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సర్వేల కోసం 2 నుంచి 5 ఏళ్ల పాటు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత ఈ లీజును సాధారణ లీజుగా మారుస్తారు. కడప జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో మొత్తం 37.65 చదరపు కిలోమీటర్ల మేర వజ్రాల గనులున్నట్లు అంచనా వేస్తున్నారు. లీజులు కేటాయించిన అనంతరం సదరు సంస్థలు పూర్తి స్థాయిలో సర్వే చేస్తే వజ్రాల లభ్యతపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాగానే మైనింగ్ శాఖ టెండర్లు పిలవనుంది. నెల్లూరు జిల్లాలో బంగారం, కడప జిల్లాలో వజ్రాల గనుల్లో తవ్వకాలు మొదలైతే ఏపీ దశ తిరిగే అవకాశం ఉంది.